తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ప్రధాని మోదీ ఆదేశాల అనుసారం పనిచేస్తున్నారని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను కాకుండా యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలనే కలవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందన్నారు మోదీ ఆదేశాల మేరకు కేసీఆర్ సుఫారీ రాజకీయాలు చేస్తున్నారంటూ రేవంత్ విమర్శించారు రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవోను తెచ్చారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలక తెచ్చేందుకు సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చి స్థానికతను కప్పిపెట్టారని ధ్వజమెత్తారు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకంలో ఉద్యోగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డిని కలవా కేజ్రీవాల్ను కలవా అకాలీద కాంగ్రెస్ పక్షాలుగా ఉన్న వాళ్ళని ఎవరిని కలవాడు కేసీఆర్ ఎవరిని కలుస్తాడే యూపీఏలో ఉన్న డిఎంకేని వస్తాడు యూపీఏలో ఉన్న ఎన్సిపి శరద్ పవార్ని వస్తాడు యూపీఏతో కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టులను కలిసి వస్తాడు అంటే యూపీఏలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళను కాంగ్రెస్ నుంచి దూరంగా తీసుకెళ్లడం ద్వారా నువ్వు కొత్త గుంపు కడతా అని ఏదైతే ఈ కొత్త గుంపు ఎవరి ఆదేశాల మేరకు మోడీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ను బలహీనపరిచే సుపారీ సుపారి కేసీఆర్ తీసుకొని సుపారీ